సుబ్బారావు గారు కాల్. సుబ్బారావు గారు, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. దంతాల గురించి మాట్లాడుతున్నాను సార్. సార్ చెప్పండి సార్, నేను డాక్టర్ కల్పన, ప్లీజ్ చెప్పండి. డాక్టర్ నమస్కారం సార్. నమస్తే సార్, నాకు 70 సంవత్సరాలు సార్. ఓకే, వయసు 70 సంవత్సరాలు నాకు. ఓకే చెప్పండి, చెప్పండి సార్. అయితే సార్ దంతాలన్నీ ఊడిపోయాయి. ఓకే, తర్వాత ఆ కింద భాగంలో సార్ పొరిచే దంతాలు ఒక 3 ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ నమలే దంతం ఒక దంతం ఉంది, అవి కూడా కదిలిపోతున్నాయి సార్. ఓకే, దంతాలు వినిపిస్తుందా సార్ మీకు? వినిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలా పెద్ద వయసు వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి. 70 సంవత్సరాలు ఉన్నాయి సుబ్బారావు గారికి. అయితే ఏంటంటే తినడం కష్టమవుతుంది. ఆయన మాటలోనే తెలుస్తుంది ఏంటంటే ఆయనకి మాట్లాడడం కష్టంగా ఉంది. మాట్లాడడం పక్కన పెట్టినా ఫస్ట్ ఒక వయసు తర్వాత బోన్ చేయడం అనేది అవసరం, ఎవరికైనా అవసరమే. కొంత వయసు వచ్చిన తర్వాత మనం మొత్తం మన హెల్త్ కానీ, మన స్టామినా కానీ, మన ఇమ్యూనిటీ కానీ, మన ఫిజికల్ ఫిట్నెస్ కానీ, లేదా ఫిజికల్ అపియరెన్స్ కానీ, ఇవన్నీ కూడా మనం తినే ఆహారం మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. అలా తినడానికి కావాల్సింది టీత్. టీత్ లేకపోయేసరికి ఇబ్బంది పడతారు. ఇప్పుడు 70 సంవత్సరాలు ఉన్న ఆయనకి ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చా పెట్టకూడదా? డెఫినెట్గా పెట్టచ్చండి. బట్ పెట్టేటప్పుడు ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుని పెడతాము. ఒకవేళ ఫిక్స్డ్ టీత్ పెట్టలేము, ఇంప్లాంటాలజీ వద్దా అనుకుంటే తీసి పెట్టుకునే పళ్ళ సెట్లను కూడా ఆప్ట్ చేయొచ్చు. రెండు, వయామీడియాగా చేయొచ్చు. అంటే ఎక్కువ ఇంప్లాంట్లు కాకుండా తక్కువ ఇంప్లాంట్లు పెట్టి తీసి పెట్టుకునే పళ్ళ సెట్లని దానికి అతికించవచ్చు. అప్పుడు ఏంటంటే అవి పడిపోకుండా, జారిపోకుండా, తినడానికి వీలుగా కొంత వయామీడియాగా ఉంటాయి. కాకపోతే ఏంటి, తీసేసి పెడతా ఉండాలి. లేదు ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోగలమని ఆరోగ్య పరిస్థితులు స్థిమితంగా ఉండి ఆయన సపోర్ట్ చేయగలిగితే పెద్దగా కష్టపడాల్సింది ఏం లేదు. ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది చాలా సులువైంది. కేవలం డే కేర్, మీరు వస్తే ఒక 2 అవర్స్లో చేసి పంపించేస్తాం, అది పెద్ద కష్టం కాదు. సో దానికి కూడా పరీక్ష చేయాలి సార్. మీకు ఏదైనా కూడా తినడానికి పళ్ళు పెట్టగలను సార్, అంత అయితే మీకు చెప్తాను. మీరు హాయిగా పళ్ళు పెట్టుకున్న దగ్గర నుంచి మీకు నచ్చిన భోజనం చేస్తూ ప్రశాంతంగా ఆనందంగా ఉండొచ్చు. కానీ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తెలీదు, ఇంట్లో ఎవరి సపోర్ట్ అన్నా తీసుకొని ఒకసారి రావడానికి ప్రయత్నించండి. నేను ఒకసారి పరీక్ష చేసి మేము చెప్తాము. మీరుండే ప్రతి జిల్లాలోని టౌన్లో కూడా పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి, శ్రమ అనుకోకుండా రండి. లేదా డిజిటల్ కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చు.